ంటి మాట్లాడుతున్నాం మీరు ఏవైనా చేసుకోండి ఎన్ని ధర్నాలు అయినా చేసుకోండి ఎంత వ్యతిరేకత అయినా చూపించండి కానీ మేము మాత్రం తప్పకుండా స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మి తీరుతామని చెప్పి కేంద్రం స్పష్టం చేసింది కేంద్రానికి వైఖరి నిజానికి కొత్త ఏమీ కాదు ఎవరైనా వ్యతిరేకిస్తే ఉద్యమిస్తే కొంతవరకు ఊరుకున్నట్టే ఊరుకుని ఆ ఉద్యమాన్ని కూడా అణచివేసే ప్రయత్నాలు గతంలో అనేక సమస్యలకు సంబంధించి జరిగాయి ఇప్పుడు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిష్కారం మరి ఎలా రాబోతోంది అన్ని రాజకీయ పార్టీలు దాదాపు దీన్ని అడ్డుకుంటున్న తరుణంలో మరి ఏమిటి పరిష్కారం ఏమిటి ఉద్యోగ సంఘాల డిమాండ్లు అలాగే ముందు ముందు మరి ఏమిటి ఎలా ముందుకు వెళ్లబోతున్నావు అనే అంశంపై మాట్లాడబోతున్నాం గోవింద్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అలాగే డాక్టర్ సందీప్ జనసేన మీడియా ప్యానలిస్ట్ అలాగే డాక్టర్ సుహాసిని ఆనంద్ భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు విశ్లేషకులు ఇవాంటి చర్చలో పాల్గొంటారు మొట్టమొదట ఎవరితో మొదలు పెట్టాలి అర్థం కావట్లేదు కానీ గోవింద్ రెడ్డి గారు మీతో మొదలు పెడుతున్నాం అధికార పార్టీ ప్రభుత్వం మీది కాబట్టి ఖచ్చితంగా ఈ ఒత్తిడి తేవాల్సిన బాధ్యత రాజీనామాలు చేస్తారో ఇంకా తలకిందులు తపస్ చేస్తారో ఏం చేసినా కూడా మీ మీదే ఉంది కానీ మీరు బాధ్యత వహించట్లేదు లేదు అనే ఆరోపణలు కూడా మీ మీద వస్తున్నాయి సో ఏమంటారు గోవింద్ రెడ్డి గారు ఇప్పుడు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కాదు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు నెంబర్ వన్ రైట్ మా ఫిలాసఫీ ప్రకారము ఆర్ ఆల్వేస్ లెఫ్ట్ టు ది సెంటర్ మా 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 పొలిటికల్ కానీ మా ఎకనామిక్ ఫిలాసఫీ కానీ మేము ఎక్కడ కూడా అంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాని లేకంటే ఆయన కుమారుడు ప్రజెంట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా రైట్ వింగ్ పాలిటిక్స్ మాది మా సిద్ధాంతము కాదు మేము అందుకనే మేము ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు అనేక సంస్థలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి అనేక సంస్థలు అమ్ముతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకించి మళ్ళీ రెండు వేల నాలుగులో అధికారం లేక వచ్చినటువంటి నేపథ్యం అదే ఫిలాసఫీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంది అందుకనే మాకు రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మేము ఏ ఒక్క ప్రభుత్వ ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ఏ సమస్యను కూడా అమ్మలేదు మేము మేమంతా కూడా ప్రతి ఒక్కటి కూడా దాని నిర్వహణను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి బీదలకు ప్రభుత్వం అండదండలుగా ఉండాలి వాళ్ళ కోసం పనిచేయాలి అనేటువంటి ఒక ఫిలాసఫీ మాది ఆ ఫిలాసఫీతోనే మేము గట్టిగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కేంద్ర ప్రభుత్వం లో అనేక విషయాలు అనేక నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సెషన్ లో కూడా మేము చాలా చాలా గట్టిగా మాట్లాడడం కూడా జరిగింది అయితే బిజెపి ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ రైటిస్ట్ పొలిటికల్ పార్టీ వాళ్ళ ఫిలాసఫీ కూడా ప్రభుత్వ రంగ గోవింద్ రెడ్డి గారు బీజేపీ ఈజ్ మే నాట్ బి రైట్ ఆల్ ద టైమ్ బట్ ఇట్ ఈస్ రైట్ రైటెస్ట్ పొలిటికల్ పార్టీ డెఫినెట్లీ అది తెలిసిన విషయమే బట్ అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు అల్టిమేట్గా ఏంటంటే ద ప్రాథమిక బాధ్యత అనే ఒకటి వస్తే సరే కేంద్రం అక్కడి నుంచి ఈ విషయాన్ని ముందుకు నెడుతున్నప్పటికీ మీరు మీ ఎంపీలు రాజీనామా చేయడం విషయం కానీ ఇంకా ఇతర అంశాల్లో విషయం అంటే రాజకీయంగా మీరు తీసుకోవాల్సిన వేయవలసిన ఎత్తుగళ్ళని వేస్తున్నారా

సార్ పిసిఆర్ దగ్గర ఒకసారి చెక్ చేయండి టెక్నికల్ ఇష్యూ ఉంది డాక్టర్ సుహాసిని ఆనంద్ ఆబ్వియస్లీ ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోట్ అండ్ యూ రెఫ్యూస్ టు గివ్ టు ఎనిబడి ఎల్స్ కాబట్టి చెప్పండి సుహసిని ఆనంద్ గారు ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ ఏ ఏకపక్ష పూర్తి అంటే మాకే అంతా తెలుసు అనే వైఖరి ఇందులో మరొకసారి మీరు కనబరిచారు సుహాసిని ఆనంద్ గారు ఇంతమంది ఉద్యమిస్తున్నారు వాళ్ళని ఊర వాళ్ళకి వాళ్ళకి ఏ విధమైన పరిష్కారం ఇవ్వకుండా ఊరటనివ్వకుండా కన్విన్స్ చేయకుండా హౌ ఆర్ యూ టు ఇంప్లిమెంట్ దిస్ మ్యామ్ స్వప్న గారు లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం ఇప్పుడే మాట్లాడుతూ అంటే ఆ గోవిందరెడ్డి గారు అడిగిన పాయింట్స్ కి నేను ఒకసారి ఫస్ట్ లెట్ మీ ఆన్సర్ ఆస్తులు లెఫ్ట్ టు కేంద్రం అని అన్నారు అంటే కేంద్రం సరే మరి రాష్ట్రంలో పరిధిలో ఉన్న ఆస్తులు వాళ్ళు ప్రైవేటైజ్ చేసేయొచ్చా ఫస్ట్ క్వశ్చన్ ఎందుకంటే మట్టిని ప్రైవేటైజ్ చేసేసారు అమ్మేశారు పాల ఉత్పత్తులు పాల డైరీలు ప్రైవేటైజ్ చేసేసారు పోర్టుని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేశారు మరి మేము ఎప్పుడు మా సిద్ధాంతం అది కాదు మేము రైట్ వింగ్ కాదు అన్నారు అంటే లెఫ్ట్ వింగ్ భావ భావజాలం వీళ్ళు మాట్లాడుతున్నారా ఏదైనా ఒకటి మాట్లాడినప్పుడు చాలా ఇందులో వారు మరి వాళ్ళ ఇది కాదు అంటున్నారు చేస్తున్నదే వాళ్ళ ఫిలాసఫీ మరి దానికి యాంటీ యాంటీ ఫిలాసఫీ మాట్లాడుతున్నారేమో నాకు అర్థం కాలేదు అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే ఇది ఇప్పుడేదో కొత్తగా వచ్చినట్టు మాట్లాడుకోవడమే కొంచెం విడూరంగా ఉంది ఇది ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు తొంభై నుంచి తీసుకున్న ఒక ప్రక్రియలో భాగంగా వరుసగా ఎన్నో సంస్కరణలు చేస్తున్నామండి కేంద్రంలో చేస్తున్న సంస్కరణల్లో మనము చూస్తున్నాం అంటే ఒక గవర్నమెంట్ కి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దేశాన్ని ఏ విధంగా మనము ప్రపంచ పటంలో నిలబెట్టాలి అన్న ఉద్దేశంలో చేస్తున్న కొన్ని సంస్కరణల్లో భాగంగా ఇప్పటి వరకు చేసిన వాటికి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏవైతే సంస్కరణలు చేశారో నిజంగా అవి కూడా అంత తొందరగా ఎవరు చేసేవి కాదు దానికి ఒక గట్స్ ఉండాలి ఒక దమ్ము ఉండాలి గతంలో డెబ్బై ఏళ్లు చెయ్యలేనివి చేసింది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సో దానికి పంతొమ్మిదిలో మళ్ళీ చాలా ప్రజలు పట్టం కట్టారు ఆ తర్వాత కూడా ఎవరు ఎవరికంటారండి మీకు అదే కొలమానం సుహాసిని గారు అంటే గెలిచారనా లేకపోతే వాట్ ఇస్ ద వాట్ ఇస్ ద మేటర్ నేను అదే అది ఏంటంటే నేను ఎందుకు ఆ మాట అన్నానంటే ఈ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన వాటి మీద బ్యారేజ్ వేసుకుని కదా ప్రజలు ఓటేస్తారు ప్రజలకి అన్ని తెలుస్తాయి కదా ప్రజలన్నీ గమనిస్తారు కదా ప్రజలు దే నో ఎవ్రీథింగ్ వాట్ వ్యూఆర్ డూయింగ్ అది అదే అది అంటున్నాను అంతే తప్ప వచ్చింది కదా అని ఏది పడితే అది చేస్తే ఇంకా ఇంకొకటి ఏంటంటే ఉద్యోగ సంఘాలు ప్రజలు కాదా ఉద్యోగ సంఘ వాళ్ళు ప్రజలు కాదా వాళ్ళు కూడా ఆ ప్రజలకు ఏం చేస్తారు అది ఐ వెల్కమ్ టు దట్ పాయింట్ ఇప్పుడు ఏంటంటే ఉద్యమించడం అన్నది ఖచ్చితంగా దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ ఇండివిజువల్ ఒకటి ఒక మార్పు అనేది చేస్తున్నప్పుడు చాలా దానికి ఉద్రేకంతో కూడిన ఒక భావోద్వేగం వస్తుందండి కానీ ఏంటంటే మా తపన అందరి తపన ఒకటే ఇక్కడ ఏంటంటే ఉత్పత్తి పెంచాలి ఫస్ట్ పాయింట్ మేము అదే ఆధారిలోనే మేము చెప్తున్నాం ఆ గ్యారంటీ మేము ఇస్తున్నాం అన్ని పార్టీలు అవే చెప్తున్నాయి రెండు టెక్నాలజీ అప్గ్రేడ్ చేయాలి మేము అదే చేస్తామని చెప్తున్నాం వాళ్ళకే అదే కావాలి ఉద్యోగాలు పెరగాలి ఉద్యోగాలు కల్పన చాలా బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ యూ మాట్లాడితే హిందుస్థాన్ జింక్ అంటారు హిందుస్థాన్ జింక్ ఈ రోజు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టాప్ టెన్ ప్రొడ్యూసర్స్ అండ్ టాప్ సెకండ్ లెడ్ మైనర్ అండ్ అందువల్ల మేము ఏమంటున్నామంటే మొదట్లో కొంచెం ఆ ఎవరికైనా సరే ఆ స్ట్రగుల్ ఉంటుందండి ఐ అగ్రి కానీ ఖచ్చితంగా కేంద్రం ఇక్కడ ఆ ఆ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో స్టీల్ ప్లాంట్ ఇంకా బాగుపడే ఉద్దేశంతో చేస్తున్న ప్రణాళికే తప్ప ఇది మరొకటి కాదు ఇది ఏవో కొన్ని సంఘాలకు దానిపైన మనుగడ సాగిస్తున్న కొన్ని సంఘాల ఒక స్వార్థపూరిత పూరిత ఆలోచనలతో ఇది వాళ్ళు కండెమ్ చేస్తున్నారే తప్ప డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు ఏ జాక్ అది అది కూడా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బొమ్మరిల్లు సినిమాలో ప్రకాశ్ రాజు గారి పాత్రలో ఉందండి మీ పాత్ర కేంద్రం పాత్ర ఒక నిమిషం డాక్టర్ సందీప్ గారు వాట్ ఈస్ యువర్ మీ మీ స్టాండ్ ఏమిటండి మీరు ఇటు ఉంటారు అటు ఉంటారు వ్యతిరేకించి పేపర్లు లేఖ రాసేస్తారు పంపించేస్తారు ఒక లెటర్ ఇచ్చేస్తారు అయిపోయింది మా పని అయిపోయింది అంటారు వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఉంది సార్ గుడ్ ఈవినింగ్ స్ప స్వప్న గారు మిగతా ఇతర పెద్దలకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు మన జనసేన పార్టీ తరఫున మా గళం చాలా స్ట్రాంగ్ గా వినిపించడానికి మాకు ఇచ్చిన అవకాశం నేను తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాను స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ అనే మాట బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి కూడా జనసేన పార్టీ కానీ జనసేన పార్టీ శ్రేణులు కానీ మాకు గాజువాక్ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జ్ కోన తాతారావు గారు కానీ అక్కడ ఉన్న కార్మిక నాయకులతో కలిసి ఎప్పటికప్పుడు ప్రజా ఉద్యమాలు చేస్తూ వచ్చారండి మనకు అంటున్నారు బీజేపీతో ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలి బీజేపీతో ఉన్నారు కాబట్టి మీరు చేయాలని చెప్పన్నారు మరీ ముఖ్యంగా మన మహాటవి ప్రేక్షకుల ద్వారా మేము జనసేన పార్టీ తరఫున మేము మీకు తెలియజేసేది ఏంటంటే మేము బీజేపీ పార్టీ ఒక జాతీయ పార్టీతో రాష్ట్రంలో మేము వాళ్ళతో ఉన్నాం కానీ ఎన్డీఏ పార్టీలో ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ పార్టీతో కానీ ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ సర్కార్తో కానీ మాకు ఎక్కడ భాగస్వామ్యం లేదు మేము ఎక్కడ కూడా దాంట్లో ఒక ఎంపీఓ లేదంటే రాజ్యసభ ఇలాంటి వాటి ఎక్కడ లేదు కానీ అయినప్పటికీ కూడా మా బాధ్యతగా ఎందుకంటే ఇక్కడ బీజేపీతో లేని చూసినా కాబట్టి మా బాధ్యతగా ఆంధ్ర రాష్ట్రాల నుంచి మొదటగా ఢిల్లీ వెళ్ళి అక్కడ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలిసి ఇతర ముఖ్య మంత్రులందరినీ కూడా కలిసి స్టీల్ ప్లాంట్ గురించి గల బలంగా గళం వినిపించిన నాయకుడు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారండి ఎప్పటి నుంచి కూడా మీరు మన కేవలం స్టీల్ ప్లాంట్ గురించి ప్రైవేటైజేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం కానీ జనసేన పార్టీ ముందు నుంచి కూడా సుమారు కొన్ని వేల సంఖ్యలో ఎనిమిది వందల ఐదు ఐదు ఎనిమిది వేల ఐదు వందల మంది ఆర్ కార్డ్ హోల్డర్లు ఇప్పటికీ కూడా ఉద్యోగాల కోసం పోరాడుతున్నారు ఎప్పుడైతే మనకి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో ఇందిరాగాంధీ గారు పార్లమెంట్ లో మేము స్టీల్ ప్లాంట్ ఇస్తామని చెప్పి నైన్టీన్ సెవెంటీలో ఫౌండేషన్ స్టోన్ వేశారో ఆ తర్వాత మనకి మీరు సేకరించింది కూడా ఇరవై ఆరు వేల ఎకరాలు మేడం అక్కడ యాభై ఎనిమిది విలేజ్లు ఖాళీ చేయిచ్చారు ఇప్పటికి కూడా చాలా మంది మాకు దాంట్లో ఉద్యోగాలు రావాల్సిన ఆర్ కార్డు పట్టుకుని ఇప్పటికి తిరుగుతున్నారు వాళ్ళందరి కోసం జనసేన పార్టీ పోరాటం చేస్తుంది అదే విధంగా ఇక్కడ స్థానికంగా ఉండే కార్మిక నాయకులతో కలిసి జనసేన పార్టీ బలమైన కార్యాచరణ సిద్ధంగా ఉంది విధంగా కాదు వైజాగ్ డాక్టర్ సందీప్ గారు ఇప్పుడు ఇక్కడ అర్థం కానిది ఒకటి ఉందండి మీరు కేంద్రంలో భాగస్వామ్యం లేదు అని అన్నారు కానీ రెండు పార్టీలు ఇంకా కలిసి ప్రయాణించడానికి భావసారూప్యత చాలా అవసరం ఇప్పుడు మీరు ఆబ్వియస్లీ డ్యూయల్ రోల్ రాముడు భీముడు పాత్ర పోషించలేరు కదా ఇప్పుడు ఒకవైపు సపోర్ట్ చేస్తూ వాళ్ళని పార్టీని సపోర్ట్ చేస్తూ పార్టీతో కలిసి మీరు మసులుకుంటూ ఇంకోవైపు ఇక్కడ కార్మిక సంఘాలతో కలిసి కూడా కలిసి మేము ప్రయాణిస్తామంటే అంటే మిమ్మల్ని మీరు కన్ఫ్యూజ్ చేసుకుంటారు జనాన్ని కూడా మీరు కన్ఫ్యూజ్ చేస్తారు కదండి లేదు మేడం మేము పర్టికులర్గా మేము ఎప్పుడైతే అలయన్స్ ఫామ్ చేసుకున్నా ఆ రోజు కూడా మనకి ప్లాంట్ ఇష్యూ లేదు కదా మేడం అది ఇప్పుడు వైసీపీ ఎంపీల అసమర్థత వల్ల ఈ రోజు మనకి స్టీల్ ఇష్యూ బయటకు వచ్చింది ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ఇష్యూ అనేది బయటకు వచ్చిందో ఆ క్షణం నుంచి మేము మా గళం బలంగా వినిపిస్తున్నాం జనసేన పార్టీ అనేది కారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం బలంగా నిలబడుతుంది ఎందుకంటే ఇది మనకి మన దేశంలో ఐదు స్టీల్ ప్లాంట్లు ఉంటే ప్రాణ త్యాగాలతో సంపాదించుకుంది మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేడం ముప్పై రెండు మేము బలంగా దీనికి వ్యతిరేకిస్తా మేము సిద్ధంగా ఉన్నాం మేడం డాక్టర్ సందీప్ ఇప్పుడు ఇమోషనల్ గా దీన్ని వ్యతిరేకించమని కూడా మేము చెప్పట్లేదండి మీడియా గా కానీ బట్ వి ఆర్ ఆస్కింగ్ యూ నిజంగా మీరు అంటే వాళ్ళతో కలిసి ప్రయాణిస్తున్నందుకు దీని సాధ్యాసాధ్యాలు దీని మంచి చెడులు బేరేజ్ వేసి తీసుకుంటున్న నిర్ణయం ఇది లేదు అంటే నిజం ఎందుకంటే అంత బలంగా మేము తప్పకుండా ఇది మంచి జరుగుతుందని చెప్పి నమ్మి చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు తప్పకుండా మీరు అది తప్పని చెప్తే ఆబ్వియస్లీ మీ స్టాండ్ మీ ఆర్గ్యుమెంట్ మీ లాజిక్ షుడ్ బి స్ట్రాంగర్ దెన్ ఇట్ స్ట్రాంగర్ మీకు ఆందోళన లేదు ఎప్పుడైనా సరే పార్టీల కంటే ప్రజల పక్షం నిలబడే పార్టీగా జనసేన ఉంది ప్రజా ఉద్యమాలు నడిపించే పార్టీగా జనసేన పార్టీ ఉంది ఇక్కడ ఏవైతే వైజాగ్ ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవం సంపదతో కూడిన ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి చేయడానికి జనసేన పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది రైట్ సార్ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ యువర్ అంటే బిగినింగ్ ఇప్పుడు 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 ఫైనలీ సార్ పెంటపాటి పుల్లారావు గారు అన్ని విన్నారు మీరు మీరేం చెప్తారు సార్ ఒకటి తప్పకుండా అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నారు ఉత్తరాలు రాశారు అలాగే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సందీప్ గారు చెప్పినట్టుగా కాదన్నాం స్టేట్ మీద ఉత్తరాలు రాశారు

బయట విజులు పెట్టాం ఇరవై నాలుగు గంటలు క్యాండిల్ లైట్ పెట్టాం మేము అల్లరి చేసాం పెద్ద ఇండస్ట్రీ పెట్టాం అయిపోతుంది అంటే అవ్వలేదు అసలు అన్ని ముఖ్యం ఒకే ఒక స్టీల్ ప్లాంట్ దేశంలో సముద్రం ఊట ఉన్నది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రపంచంలో పెద్ద స్టీల్ ప్లాంట్ అనేది ఎక్కడో సముద్రం పక్కన ఉంటుంది మిగతా అన్ని భారతదేశంలో ఉన్నాయి ఏదో జార్ఖండ్ లో ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇలాంటి చోట్ల ఉన్నాయి ఇది పెద్ద అద్భుతమైన ప్లాన్ చేయలేకపోయారు ఎంతో చేయలేదు ఎంతో నష్టాలు వచ్చినాయి అది వేరే విషయం ఇప్పుడు మాత్రం నాకు కనపడేది ఇది ఆప్ చేయలేదు ఇది వెళ్ళే ట్రాజెక్టరీ ఒక ఇది ఆప్ చేసే పరిస్థితి నాకు కనపడుతుంది యాభై వేల మంది కూర్చొని వైజాగ్ లో ధర్మా చేసిన ఎవరు ఢిల్లీలో నోటీస్ చేయరు నరేంద్ర మోడీ గారికి నొప్పి లేదు ఆ స్టీల్ మిండస్ట్రీ అసలు ఏంటో కూడా తెలియదు తర్వాత ఢిల్లీలో వచ్చి అడ్డం పడి రైట్ రాజకీయ పార్టీ అన్ని చాలా సార్లు ఢిల్లీ వచ్చేవారు ఇక్కడే కూర్చొని ఇక్కడే ధర్నా చేసి పాటు ఆనంద్ గారు బీజేపీ కూడా అజెండా చూపెడతారా ఢిల్లీలో ఫ్రైన్ గా చెప్పాలి అంటే మేము చూపెడతామండి మాకు పొలిటికల్ గా కుదర అది కరెక్టే ఢిల్లీ స్టేషన్ షిఫ్ట్ చేస్తే ఆగుతా లేకపోతే ఎక్కడ నేను కొంచెం సాకాష్గా చెప్తున్నాను సెతరికలు కానీ ఉత్తరాలు రాశావు లేకపోతే టూరిస్ట్ గా ఢిల్లీ ఆ ధర్మేంద్ర ప్రధాన్ తో ఫోటో దిగారు ఎంత చక్కగా దిగారు కదా కలిసే కదా మంత్రి స్టీల్ మంత్రి కలిసే కదా తీసుకెళ్ళాం కదా ఏంటి తీసుకెళ్లి ధర్మేంద్ర ప్రధాన్ చేసేది ధర్మేంద్ర ప్రధాన్ దమ్మునాలా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఉత్తరం రాయటానికి ఒక మంత్రి ఆంధ్రప్రదేశ్ లో చీఫ్ మినిస్టర్ ఉత్తరం రాయగలదా ఒక మంత్రి ఢిల్లీలో ప్రధానమంత్రి రాసి తప్పు నిర్ణయం అని స్టీల్ మినిస్టర్ ఆయన స్కిల్ కాపాడాలి ఆయన మినిస్ట్రీ ఆయన కాపాడాల చేయగల చేయలేరు సో మెయిన్ థింగ్ ఏంటంటే స్వప్న గారు ఇది ఆగదు అన్న కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు చేసేది పాపం చాలా కష్టపడుతున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఢిల్లీలో ఆడుకేషన్ ఢిల్లీకి షిఫ్ట్ చేస్తారా కానీ బోర్డర్ మీద రెండు వందల మంది రైతులు కూర్చున్నారు మూడు వందల మంది ఏ లక్షలేం లేరు ఫోటోలకు దగ్గడానికి వచ్చినప్పుడు వచ్చారు అంతేగా ఫోకస్ ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది ఢిల్లీకి షిఫ్ట్ చేస్తే ఆగుతా లేకపోతే విచారంగా చెప్తున్నా ఇది ఆగదు ఎందుకంటే ఎవరు పట్టించుకుంటున్నారు ఢిల్లీలో అందువల్ల స్ట్రాటజీ షిఫ్ట్ చేస్తే అవన్నీ ఆగుతుంది లేకపోతే నేను ఇది ఓపెన్ గా చెప్తాను కానీ ఇక్కడ ఒకసారి పుల్లారావు గారు చిన్న విరామం తీసుకున్నాం బట్ ఇక్కడ పాయింట్ మనం ఇంకా ఈ ఈ డిస్కషన్ మనకి చాలాసార్లు జరిగింది కనుక ఇది పాయింట్ లాజికల్గా పాయింట్లన్నింటినీ బేరేజ్ వేసి చేసుకుంటున్న నిర్ణయాల ఈ అజిటేషన్స్ కావచ్చు రాజకీయ పార్టీల స్టాండ్స్ కావచ్చు ఉత్తర రాయడాలు కావచ్చు ఊరికే ప్రజల పక్షాన్ని ఉన్నాం ప్రజల పక్షాన్ని ఉన్నాం అన్నం కంటే కూడా అండ్ ఇన్ఫార్మ్డ్ కైండ్ ఆఫ్ అన్ అనాలిసిస్ ఇస్ రిక్వైర్డ్ దానికి ఏమిటి హూ ఇస్ అ రైట్ పర్సన్ అంటే కేంద్రం వాటి నిర్ణయం తీసుకుని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా రాజకీయ పార్టీలు ఇటో అటో మాట్లాడే ప్రయత్నం చేసి బలంగా ఇది కావాలనో వద్దనో చెప్పినా కూడా ఇట్ షుడ్ బి అన్ ఇన్ఫార్మ్డ్ అండ్ అ లాజికల్ రాషనల్ చాయిస్ సో దానికి ఏం చేయాలి మాట్లాడదాం సార్ చిన్న విరామం తర్వాత చిన్న బ్రేక్ తర్వాత స్ట్రేట్ టు ద పాయింట్ మాట్లాడదాం